దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు 96వ ఎపిసోడ్కి వచ్చాం. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో నేను చెప్తున్నాయని ఎపిసోడ్స్ కంటిన్యూషన్గా చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు నా దర్శనాల సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. ఇప్పుడైతే 96వ ఎపిసోడ్కి వచ్చాం. నా దర్శనం 38వ దర్శనం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తిగా. దేవుని యొక్క దూత అదృశ్యంగా నా చేయి పట్టుకుని నడవటం, నడిపించటం, ఒక దర్శనం నాకు చూపించడం జరిగిందని చెప్పాను. ఇది నాకైతే యేసు ప్రభువుని ఎరుగని కుటుంబంలో 60 సంవత్సరాలు ఉన్న మనిషికి దేవుడు వచ్చి, దేవుడు దేవత వచ్చి చెయ్యి పట్టుకుని నడిపించటం అనేది చాలా విడ్డూరంగా అనిపించేది. క్రైస్తవులకైతే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది అని వాళ్ళకి తెలుసు, కానీ నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండేది. అరే, బైబిల్ గ్రంథంలో ఇట్లా చాలా చోట్ల చెప్పబడింది, ఇది నిజమే అని నేను గ్రహించడం జరిగింది. మరి ఆయన యొక్క దూత వచ్చి కొత్త నిబంధనలో అనేక మందిని నడిపించి, ఇదిగో ఫలానా ఫలానా, మరి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరో తెలియక ఎవరో దేవుళ్ళు ఆరాధిస్తూ నీతి నిజాయితీ కలిగినట్టు కొంతమంది విషయంలో ఇదిగో ఈ సువార్త ప్రకటించమని ఆయనే కొంతమందిని నడిపించి వాళ్ళ ప్రభువులోకి నడిపించడం జరిగింది. అలాగే పాత నిబంధనకు కూడా వెళ్ళినప్పుడు కూడా దేవుడే స్వయంగా ఆయన మాట్లాడేవాడు. చాలా విషయాల్లో ఆయన హస్తం తోడుగా ఉంచేవాడు. కొన్ని విషయాలు అయితే ప్రవక్తలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దాని నిమిత్తమే ఏలియా ప్రవక్త ద్వారా ఒక దూత ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇగో నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పటం, ఆయన చేయటం అని చెప్పుకోవటం జరిగింది. కాబట్టి పాత నిబంధనలో ఆ భక్తుల విషయం కూడా చెప్పిన తర్వాత ఇట్లాంటి దర్శనాలే ఇంకా 4 దర్శనాలు ఉన్నాయి. దేవుడు ఎప్పుడు కూడా నన్ను విన్నట్టు ఉన్నట్టు, ఇదిగో ఎలా ఎలా నడిపిస్తున్నాను అని చెప్పిన దర్శనాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మరి ఇదే ఆన్సర్ ఏది అంటే, ఇగో ఇదివరకే చెప్పాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతలు కావలి ఉంటారు అని చెప్పబడినటువంటి ఆ వాక్యాలు, ఆయనే నడిపిస్తూ ఉంటాడు అనే వాక్యాలే సరిపోతాయి. కాబట్టి ఆ యొక్క దర్శనాలకి అది ఇప్పుడు 38వ దర్శనం తర్వాత 39, 40 స్కిప్ చేస్తున్నాను. అవి సబ్జెక్ట్ వేరు. 41వ దర్శనానికి వెళుతున్నా. ఆ 41వ దర్శనంలో ఏంటి, దేవుడు ఎప్పటికప్పుడు ఎందుకు చూపించాలి, ఇవన్నీ ఎందుకు చూపించాలి అంటే ఉనికి, ఆయన ఉన్నవాడని తెలియటం కోసం. ఒకప్పుడు ఎవరికి, మాకు మాబోటి వాళ్ళకి దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు, గ్రంథాల్లో దేవుడు ఉన్నాడని అంటారు. ఆయన ఉనికి, నేను ఉన్నా, నేను చేస్తున్నా అనే ఇవి అక్కడ మాకు కనిపించవు. కానీ ఆయన ఉనికి నిత్యము నేను గ్రహించేటట్టుగా ఆయన చేయటం జరిగింది. ఈ 41 యొక్క దానికి మేము వచ్చే ముందు 39 కూడా మనం చూడవలసి ఉంటుంది. 39 దాంట్లో ఏం చెప్పాడు అనేది ఒకసారి చదివేసి 39లో ఏం చెప్పాడు అన్నది, 39 సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్గా ఉండి 41కే వెళుతున్నా. తెల్లవారుజామున, అది ఎప్పుడు, 10/7/2015. ఈ దర్శనం ఎప్పుడండి, 11/5/2015. ఇది మే నెల 2015లో వస్తే ఇంకా 2 నెలలకి జూలై 2015కి ఈ ఒక దర్శనం వచ్చింది. ఏంటి అదంటే, ఆ దర్శనం ఏంటి అంటే ఒక నీల ప్రవాహం కనిపించింది. అప్పటి వరకు పొలాల్లో నీళ్లు లేవు, మేము అటు ఇటు కాలిదారిని తిరుగుతున్నాం. ఒకసారిగా వేరే చోటు నిల్వ ఉంచిన నీటికి అడ్డకట్ట తొలగించారు. మేము నిలుచున్న స్థలం అంతా ఒక్కసారిగా నీటితో మునిగిపోయింది. మీరు బాగా వినండి, అనుకోని రీతిగా పెద్ద ప్రవాహం వచ్చి పడిపోయింది. ఇక నేను వెళ్ళాలంటే దారి డొంక కనిపించడం లేదు. ఒక ఆయన నా ముందు దారి చూపిస్తూ నడుస్తున్నాడు. ఒక ఆయన దారి చూపిస్తూ నడుస్తూ ఉన్నాడు. నేను ఆయన్ని అనుసరిస్తూ ఉన్నా. ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ కళ అంతమైపోయింది. ఏంటి దీంట్లో ఇంత చిన్న విషయమే కాంటే, కానీ ఒక ఆయన ఎవరో వచ్చి నాకు దారి చూపించటం ఏంటి. ఇందాకేమో చీకట్లో ఉన్నప్పుడు ఒక చెయ్యి నా చెయ్యి మీద వేసి నడిపించింది, ఒక ఆయన నడిపించాడు. ఇప్పుడు ఏం చెప్తే ఒక మనిషే నా ఎదురుగా నిలబడి వెళుతున్నాడు. అసలు దారి డొంక తెలియని ప్రదేశంలో ఒక ఆయన తీసుకెళ్తున్నాడు అంటే నన్ను నడిపిస్తున్నది ఒక ఆయన ఉన్నాడు అని నేను గ్రహిస్తాకి. అంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్న తర్వాత ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అన్నమాట అని నేను గ్రహించులాగున ఇది చూపించడం జరిగింది.
ఇక ఆ తర్వాత దర్శనం 41 అంటే దేవుడి యొక్క సహాయం అందుతుంది నాకు అని చెప్తున్నారు. అట్లాగే 45వ దర్శనంలో కూడా ఇట్లాగే దేవుడి యొక్క సహాయం నీకు అందుతుంది అని చెప్పటం అనేదే చూపించారు. అది 2016 జనవరి. దీని తర్వాత కొన్ని నెలల ఇవన్నీ మధ్యలో చాలా వచ్చినాయి, 2 నెలలకి 1 నెలకి ఆ డిఫరెన్స్తో వస్తూ ఉంటాయి. జనవరి 2016 ఈ యొక్క దర్శనం తర్వాత అది సుమారు 5-6 నెలలకి ఇది వచ్చింది. అంటే దీన్ని పోలినటువంటి దర్శనం. నేను ఒక డాబాపై అంచున నిలబడి ఉన్నాను. ఎదురుగా ఒక ఆయనతో మాట్లాడుచుండగా ఆయన జాగ్రత్త అంచున ఉన్నారు అన్నాడు. అంచు నుండి మాట్లాడుతూ ఉన్నాను, ఎదురుగా నుంచుని ఏంటి చివరి డాబా చివరికి వచ్చేసారు, జాగ్రత్త అంచున ఉన్నారు అన్నాడు. ఆ నాకేం కాదు, చాలాసార్లు ఇలాగే నిలుచున్నాను అని అంటుండగానే నా కాలు జారింది. అట్లా అంటుండగానే నా కాలు జారింది, కింద పడిపోయా. అంత ఎత్తు నుండి జారి పడినా మామూలుగానే భూమి మీద నిలుచున్నా, జారిపడినా మామూలుగా ఏదో చిన్న ఒక 2 అడుగులు ఎత్తులో దూకినట్టుగా మామూలుగానే నేను నిల్చున్నా. ఏదో ఒక అరగజం ఎత్తు నుండి కిందకు దూకినట్లుగా మామూలుగానే నిల్చున్నాను. అరే నాకేమీ కాలేదే అని ఆశ్చర్యంగా అంటున్నాను. కళ అంతమైంది. కళ చూస్తే చిన్నదిగానే అనిపిస్తూ ఉంటుంది దర్శనం, కానీ ఏంటిది అని అంటే, ఇదిగో నీవు కొంచెం నీ యొక్క స్వార్థ ప్రకటనలో వేసే అడుగులు వేసే దాంట్లో కొంచెం స్పీడ్ తగ్గించాలి అని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. అంటే ఎవరి మనసులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడాలని దేవుడు నాతో చెప్పదలుచుకున్నాడు. నేనేమంటున్నా, నాకేం పర్వాలే అంటున్నా. కానీ మరి కొంచెం ప్రమాద స్థాయికి వెళుతుంది అటువంటి, వెళ్ళినప్పుడు కూడా నీకు భయం లేదు. ఇదిగో పెద్ద డాబా నుంచి పడినప్పటికీ కూడా అరగజం ఎత్తు నుంచి దూకినట్టే నీకు చేస్తున్నా. అంటే నీకు ఈ యొక్క రక్షణ కవచం నీకు ఉంది అని చూపిస్తున్నారు. ఏంటి ఇదంతా అంటే, నేను సువార్త ప్రకటన చేయటానికి ఆయన శాయశక్తుల నాకు ఆయన దేవదూతలను పంపి నా పక్కన నిలబెట్టడం, నేను ఒకవేళ ఏదన్నా ప్రమాదం వస్తూ ఉంటే దాని నుంచి నన్ను కాపాడటం జరుగుతూ ఉంది అని నేను అర్థం చేసుకోవటం జరిగింది. ఇంత శ్రద్ధ తీసుకుని దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక నేను వెళ్లకుండా ఉండటం వీలవుతుందా? కుదరదు, నేను కాదు చేసేది, దేవుడు చేపిస్తూ ఉన్నాడు. అందరూ అనుకున్నట్టుగా ఈ సువార్త అనేది ఎవరి పట్టకుచ్చు కోసం వాళ్ళు చేస్తున్నారంటే తప్పు. ఇది దేవుడు చేయిస్తున్న సువార్తే కానీ ఎవరన్నా ఒకళ్ళిద్దరు అట్లా వాళ్ళు అనుకున్నట్టుగా ఉంటారేమో నాకు తెలియదు, కానీ చాలా మేరకు ఇప్పుడు నా సువార్త ప్రకటన అనేది దేవుడు చేయిస్తున్నది, నా కోసం కాదు, క్రైస్తవుల కోసం అసలే కాదు. ఎందుకంటే క్రైస్తవులు ఆల్రెడీ క్రైస్తవులే, నిన్నగాక మొన్న నేను క్రైస్తవునయ్యాను. ఆ క్రైస్తవులకి ఇక నేను చెప్పి వాళ్ళు ఇంక ఏదన్నా ప్రమాదం నుంచి తప్పించవలసిన అవసరం ఉందా? లేదు, ప్రమాదం నుంచి వాళ్ళు ఇప్పుడో తప్పించబడ్డారు, నేనైతే మొన్న ప్రమాదం నుంచి తప్పించబడ్డా. కాబట్టి నన్ను సువార్త ప్రకటన చేయమని దేవుడు ఇంత సహాయం నాకు చేయటానికి కారణం ఏంటి అంటే, ఇదిగో యేసు ప్రభుని ఎరుగని వారిని ఒక ప్రమాదం నుంచి తప్పించాలి అనేది ఆయన ఉద్దేశం అని నేను గ్రహించడం జరిగింది. కాబట్టి నా 45వ దర్శనం అలా ఉంది. ఇప్పటికి మనం చెప్పుకున్న దాంట్లో మరి 41వ దర్శనంలో చెప్పాడు ఏంటి, పెద్ద ప్రవాహం వచ్చేస్తుంది, ఆ ప్రవాహాన్ని కూడా నేను ముందుండి నడిపిస్తా ఉన్నాడు. అలాగే ఇప్పుడు 45వ దర్శనంలో చెప్తున్నాడు నువ్వు పడిపోతావు అని ముందుగానే చెప్తున్నాడు. ఒకవేళ పొరపాటున నేను అజాగ్రత్తగా పడినా ఆ దెబ్బ నాకు తగలకుండా చేస్తున్నాడు. నిజంగా పట్టడం అంటే డాబా మంచి పట్టడం కాదు, ప్రమాదం కాదు, ఎక్కడో సువార్త ప్రకటించే దారిలో ఏదో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి, అవి కొంచెం తప్పిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే గిట్టని వాళ్ళు ఉంటారు కాబట్టి సాతానుడు కొంతమందిని ప్రేరేపించి మరి దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తి అది కాబట్టి దేవుడి యొక్క సువార్త ప్రకటించబడకుండా ఏదో చేస్తాడు, కానీ దేవుడి దూతలు నిలిచి అది తప్పిస్తున్నారని నేను గ్రహించడం జరిగింది. ఆ తర్వాత 48వ దర్శనానికి వస్తున్నా. అది కూడా మళ్ళీ ఆ నెక్స్ట్ నెలే, ఇది ఫిబ్రవరి మరి 2016 చూపిస్తాడు. ఒక నెల 10 రోజుల్లో అది వచ్చేసింది. 26/2/2016 నాకు ఈ దర్శనం వచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకు నేను ప్రార్థన చేస్తుండగా ఒక హస్తం వచ్చి నా భుజం తట్టిన అనుభూతి కలిగింది. దీని ద్వారా దేవుడు నేను ప్రార్థన చేస్తుండగా నా దగ్గరే ఉండి నన్ను బలపరుస్తున్నట్లుగా నేను గ్రహించా. నేను తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతంలో లేచిన తర్వాత దేవుడికి ప్రార్థన చేసుకుంటా కూర్చుంటా, ఎంత ఓపిక మేరకు
మళ్ళీ ఒక్కోసారి 5, 5:30 మళ్ళీ మగత నిద్ర వస్తుంది, మళ్ళీ కాసేపు అంతా వేరు. కానీ ముందైతే 3:30 ఆ ప్రాంతంలో లేచి నేను కూర్చుంటా ప్రార్థనకి, నా ఓపికన్న మేరకు మళ్ళీ కాస్త మగత వస్తుంది, మళ్ళీ తర్వాత లేకపోతే కొంచెం లేట్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఈ ఇలా జరుగుతున్న దైనందిన జీవితంలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా భుజం మీద చక్కని మృదువైన హస్తం నన్ను ముట్టింది, తట్టింది. ఇట్లా మృదువైన హస్తం, ఎవరు నా వెనక ఇట్లా తడుతున్నారు అని నేను ఇట్లా చూసుకున్నా. యాక్చువల్గా నా రూమ్లో ఇంకెవ్వరూ లేరు. అప్పుడు అనుకున్నా ఏదో ఒక హస్తము, ఏదో ఒక శక్తి, దేవుని శక్తి నా దగ్గరే ఉందన్నమాట. నేను పొద్దున్న 3:30 లేస్తే ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు అన్నమాట. దేవుడు దేవుడుదేవత ఆయన కూడా నేను లేచిగ్గానే అక్కడే ఉన్నాడన్నమాట, నా పక్కనే ఉన్నాడన్నమాట అని నేను గ్రహించడం జరిగింది. ఇదంతా రుచి చూచి తెలుసుకున్నటువంటి అనుభవాలు నాకు. ఊరికినే నేను అనుకోను కదా, ఊరికినే నా చెయ్యి నా భుజాన్ని ఒకళ్ళు తడుతూ చక్కని స్పర్శ నాకు తగలకపోతే ఇలా తగిలింది అని నేను ఎట్లా అనుకుంటా? నాకు తగలకపోతే నేను ఎట్లా అనుకుంటా తగులుతుందని? ఏంటిది, ఎవరు ఈయన నా భుజాన్ని తట్టి ఇట్లా సవర్థిస్తున్నారని చెప్పి మీకు ఇదివరకు దర్శనాల్లో కూడా చెప్పా. ఆయన గొర్రె పిల్లలను ఎత్తుకుని ఇలా సవర్థిస్తూ ఉంటే నా వీపు మీద ఆయన చేతులు వెళతా ఉన్నాయి. అంటే నేను గొర్రె పిల్లను ఆయన భుజం మీద పెట్టేసుకున్నాడు, నన్ను ఆయన సవర్థిసేది నన్ను ఇట్లా చేస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఇవన్నీ ఒక మోసలో ఉన్నాయని ఒకసారి చెప్పడం జరిగింది. ఎలా ఎందుకు అని అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చీకట్లో ఉండగా దాని చెయ్యి పట్టుకున్నటువంటి దేవుడు ఇగో ఇట్లా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నా అని చూపించాడు. ఆ తర్వాత నీళ్ల ప్రవాహం వచ్చేసింది. ఆ నీళ్ల ప్రవాహం వచ్చినప్పుడు ఆయన ముందున్న నడిపిస్తూ ఉన్నాడు. అట్లాగే ఒక చోట నేను కొంచెం జారి పడే ప్రమాదం ఉన్నప్పుడు ఆయనే దాన్ని ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దాన్ని తప్పించేశాడు. ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకుంటుండగా ఆయన నా భుజాన్ని తట్టి ఇలా మృదువుగా నా యొక్క భుజం మీద నుంచి చేతులు కిందకి జారుతూ ఉన్నాయి. ఇది నేను అనుభవించి చూశా. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే కోవలో ఉన్నాయి కాబట్టి కొన్ని నెలల వ్యవధిలో వచ్చినాయి కాబట్టి దీంతో లింక్ చేయటం జరిగింది. కాబట్టి నా 38వ దర్శనం తర్వాత మీకు 41వ దర్శనం, 45వ దర్శనం, 48వ దర్శనాలు ఈ 3 దర్శనాలు కూడా చెప్పేశాను. మరి ఇక దీనికి అంతటికి వివరణ అయితే ముందుగా చెప్పిందే, ఇదిగో దేవుడు దూత వస్తాడు, ఆయనే నడిపిస్తాడు, లేకపోతే దేవుడే నడిపిస్తాడు, ఆ విధంగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు, అది నాకు తెలుస్తూ ఉంది. ఈ దర్శనాల ద్వారా దేవుడు నన్ను మరి నడిపించడం అనేది ఆయన ఎంచుకున్నాడు. అందరికీ లేవు కదండి ఈ దర్శనాలు, మరి మీకే వస్తున్నాయి అంటే అదే విశేషం. నాకే వస్తున్నాయి కాబట్టి నేను చెప్పాలి కదా, అందరికీ రావట్లేదు నాకే వస్తున్నాయి కాబట్టి నేను చెప్పాలి కదా. ఇదిగో దేవుడు నా విషయంలో ఇది ఈ యొక్క కృప నాకు అనుగ్రహించాడు. ఒక్కొక్కరికి ఒక్కటే అనుగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు వాళ్ళకున్న తలాంతిని బట్టి వాళ్ళు చెప్తారు, ఇదిగో దేవుడు నాకు ఈ తలాంతి ఇచ్చాడు. ఇదిగో నాకు ఇచ్చిన తలాంతి ఏంటి అంటే ఎప్పటికప్పుడు దేవుడు ఆయన నేను నీ పక్కన ఉన్నానని చెప్తున్నాడు. చెప్తాడు ఆమోసు గ్రంథం 3:7 చెప్తాడు. ఏంటి అంటే నా ప్రవక్తలకు చెప్పకుండా నేను ఏది చేయను అంటాడు. అంటే అర్థం ఏంటి, నిన్ను నేను కాపాడుతున్నాననే విషయం ఆయన నాకు చెప్తాడు అనమాట ఎప్పటికప్పుడు. ఇదిగో అబ్బాయి నిన్ను నేను ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నాను అంటాడు. నా ప్రవక్తలు చెప్పకుండా నేను ఏది చేయను అంటాడు. ఎప్పటికప్పుడు చెప్పేస్తుంటాడు ముందుగానే. అబ్రహాంతో కూడా అంటాడు ఆయన. ఆ యొక్క సొదొమ గొమొర్రాల విషయంలో చూస్తా వెళ్ళే ముందు అబ్రహాము నువ్వంటే నాకు ఇష్టం అబ్బాయి, నేను చేసేదేదో నీకు చెప్పకుండా నేను దాచలేను అబ్బాయి, ఇగో ఇందుకు ఇది చేస్తున్నా అంటాడు. చెప్పకుండా దాచలే అంటే ఒక స్నేహితుడిలాగా చూస్తాడు ఆయన భక్తుల్ని. చూసి నీకు నేను చేయబోయేది ఏదో చెప్పకుండా దాచలేను అబ్బాయి, ఇక సొదొమ గొమొర్రాలో అక్కడ గొడవగా ఉంది, వాళ్ళంతా పాపం చేస్తున్నారు, దాని పని అయిపోయింది, దానికి దూతలను పంపాను, అందుకే వెళ్తున్నా అని అంటాడు ఆయనతో. ఈ చెప్పాల్సిన అవసరం ఏంటి అబ్రహం గారితో? అబ్రహం గారిని దీవించేశాడు అబ్బాయి, నీకు ఇలా దీవించేశాను అన్నాడు. కానీ నేను చేసే పని నా బిడ్డలకి చెప్పకుండా నేను ఉండలేను అంటున్నాడు. అంటే దేవుడికి అంత ఇష్టం మనకు చెప్పాలి, ఇదిగో నేను కాపాడుతున్నానని నాకు చెప్పాలా, ఇదిగో నీకు ఇలా చేస్తున్నానని నాకు చెప్పాలా? ఏంటి అవసరం అంటే ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టం చెప్పాలి అంతే, నా బిడ్డలకు నేను ఇలా కాపాడుతున్నానని చెప్పాలి అని చెప్తూ ఉన్నాడు. అది నాకున్నటువంటి ఆ యొక్క విశేష కృప ద్వారా ఆయన ఇచ్చినటువంటి తలాంతుగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక నెక్స్ట్ దర్శనానికి వెళదాం. ఈ కోవలో వచ్చినవన్నీ దేవుడు నన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని నాకు బయలుపరిచాడు. ఇట్లాంటి మోసతో వచ్చినవన్నీ ఇక్కడ చెప్పాను, మళ్ళీ ఇంకే సందర్భాలు ఉంటే అవి విడిగా చెప్పుకుందాం. ఇప్పుడు నా 39వ దర్శనానికి వెళదాం.
ఇది ఎప్పుడు వచ్చిందంటే 19/5/2015. అంత క్రితం వచ్చింది కూడా 11/11 వస్తే 19 అంటే మరి ఎక్కువ రోజులు కూడా లేదు, ఒక 19/11 వారం అంతే, ఒక 8 రోజులు తేడాతోటే వచ్చింది. అంటే దేవుడు చాలామంది అంటుంటారు, ఏంటి దేవుడు ఎప్పుడూ మీతో మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు దర్శనాలు చూపిస్తూ ఉంటాడంటే చూపిస్తున్నాడు. అదే నా అదృష్టం, అదే నా భాగ్యం, అదే నా ధన్యత. చూపిస్తున్నాడు, చూపించకపోతే నేనెందుకు రాస్తా? చూపించకపోతే నేను రాయటానికి, నేను కల్పించడానికి నేను ఎవరిని? మానవ మాత్రుడిని, నేను ఎట్లా చేయగలను అని చెప్తున్నా. కాబట్టి 19/5/2015 వచ్చినటువంటి దర్శనం మీకు ముందుకు తీసుకొస్తా ఉన్నా. తెల్లవారుజామున కలలో నాకు ఒక దర్శనం కలిగింది. అది ఇలాగున్నది, హైవే మీద నా బండి రోడ్డు మీద పార్క్ చేసి ఇప్పుడే వచ్చేద్దాం అనుకుని ఒక షాపులోకి వెళ్ళా. బాగా వినండి, పెద్ద హైవే అది, నాకు ఇప్పుడు నా కళ్ళ ముందుకు వస్తుంది ఆ దర్శనం. పెద్ద హైవే, రన్వే లాగా ఉంది అట్లా. ఆ హైవే మీద నేను నా బండి రోడ్డు మీద పెట్టేసి, ఆ పెద్దగా ఎవరే వస్తారులే అన్నట్టు రోడ్డు మీద పెట్టేసి ఇప్పుడే వస్తాంగా అనుకుని ఒక షాపులోకి వెళ్ళా. ఆ వస్తాంలే అని ఒక్కోసారి ఆ హైవేలో ట్రాఫిక్ ఆగుతుంది, ఎక్కడో సిగ్నల్స్ అవి పడినప్పుడు అంత మాత్రం చేత బళ్ళు ఏమి రావు అని అనుకోవటానికి లేదు. ఆ సిగ్నల్ ఎప్పుడు తింటే అప్పుడు పడామంట వచ్చేస్తాయి, బులోమంట మొత్తం అన్నీ వచ్చి పడిపోతాయి. అనుకోకుండా ఆ షాప్లోకి వెళ్ళా. ఆ షాప్లో ఆలస్యం అయిపోయింది, లోపలికి వెళ్ళాను అనుకోకుండా కొంత లేట్ అయింది. వెనక బోల్డ్ అంత ట్రాఫిక్ వచ్చేసి హార్న్ కొడుతున్నారు. నేను షాప్లో ఉండి ఏదో కొంటమో ఏదో చేస్తున్నా, నాకు పెద్ద పెద్ద హార్న్లు మోత వచ్చేస్తూ ఉంది. నేను ఏంటబ్బా ఏంటి మోత వస్తుంది అని అనుకుని చూశా. వస్తే నా వెనుక బోల్డ్ అంత ట్రాఫిక్ వచ్చేసింది, అసలు బోల్డ్ మైళ్ళు లెక్క ట్రాఫిక్ ఆగిపోయింది. నా బండి పెట్టడం వల్ల మైళ్ళు లెక్క ట్రాఫిక్ ఆగిపోయింది. వచ్చి అందరు హార్న్ మీద కొడుతున్నారు, ఈ బండి ఆయన ఎక్కడున్నాడా అని వాళ్ళ ఉద్దేశం. నేను వచ్చి బండి పక్కకు తీస్తుండగా ఒక పెద్ద వాహనం, లారీ, మరి ఆ 10-టైర్ లారీలు అవి ఉంటాయి, ఆ పెద్ద వాహనం, దాని డ్రైవరు పెద్ద వాహనం డ్రైవరు, మరి ఆ పక్కకు పార్క్ చేశాడు బండిని. ఆయన వచ్చి మంచినీళ్ళు అడిగాడు. నేను అన్నా అయ్యా మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. ఆయన మొహం చూడగానే చాలా అలసటగా దాహంతో ఉన్నాడు నాకు తెలిసింది. నేను అయ్యో నేను ఇప్పటిదాకా మీకు మంచినీళ్ళు కావాలా అని అడగలేదే, ఇస్తాను ఉండండి అని ఇంట్లోకి వెళ్ళా. అంటే ఆ షాప్లోకి వెళ్ళా. ఆ షాపు ఇల్లులాగా మరి మాదేనో మరి ఏమున్నా కానీ అది మన స్వతంత్రంగా ఉంది. అరే మీకు మంచినీళ్ళు కావాలా అని నేను అడగలేదే, మీ మొహం చూస్తే దాహంతో ఉన్నట్టుంది మీ అని లోపలికి వెళ్ళా. మంచినీళ్ళు అడుగుతూ నేను నీళ్లు తెచ్చేలోపు ఆయన ఇలా అంటున్నాడు, మేము ఎక్కడి నుంచో ప్రయాసపడి వస్తున్నామండి, మా కష్టం ఎవరికి తెలుస్తుంది, మా కష్టం మాది అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా మేము ఎక్కడి నుంచో వస్తున్నాం, రాష్ట్రాలు దాటి వస్తూ ఉంటారు లారీస్, ఎక్కడి నుంచో వస్తున్నామండి, కష్టపడి మరి ప్రయాసపడి వస్తున్నాం, మా కష్టం ఎవరు ఆలోచిస్తారు, మా కష్టం మాది అంటున్నాడు. అది చూసి నా మనసు చలించిపోతుంది. ఇప్పుడు దాకా మంచినీళ్ళే అడిగి ఇవ్వలేదు ఆయనకి అనుకున్నా, ఆయన అనే మాటలు చూస్తే ఈయన పడే ప్రయాసని మరి ఆ ప్రయాసని ఎవరు గుర్తించట్లేదు అన్నమాట. లేకపోతే ఎందుకంటాడు అట్లా? బహుశా లారీ డ్రైవరు ఎక్కడి నుంచో ఎక్కడ ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ నుంచి తీసుకెళ్ళాలి. వాండర్గారు మధ్యలో ఫోన్ చేసి ఏంటయ్యా లారీ ఇంకెంతసేపు ఆ ఊర్లోనే ఉండవా అంటారు. కానీ మధ్యలో ఆయనకి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి, ట్రాఫిక్ వస్తాయి, ఇవి వస్తాయి, ఆయన కష్టం సుఖం చూసేవాళ్ళు ఉండరు. అందుకు అంటున్నాడు ఆయన, కాబట్టి మా కష్టం చూసేవాళ్ళు ఎవరుంటారని అంటున్నాడు. అంటే నా మనసుకు తట్టింది ఏంటి అంటే, ఆ హృదయం మనకు ఉండాలి, ఎదుటి వారికి కష్టపెట్టకూడదు అనే హృదయం మనకు ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఇదేంటండి ఆ హృదయం మీకు ఉందగా? నాకు తెలిసిన వాళ్ళు అందరూ అంటారు, మీరు ఎదుటి మనిషి కష్టాన్ని ఆలోచించేటువంటి మంచి వ్యక్తి అండి అంటారు అందరూ. నేను ఉద్యోగం చేసినప్పటి నుంచి కూడా ఎదుటి మనిషి కష్టం ఆలోచించే మొట్టమొదటిగా ఆలోచించే వ్యక్తి మీరు, అది నాకెందుకులే అనుకోరు. నిజంగా కూడా నేను ఎంక్వైరీ ఆఫీసర్గా మా డిపార్ట్మెంట్లో కొన్ని కేసుల్లో నేను ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించబడినప్పుడు ఎటువంటి ఎంక్వైరీలు ఉంటాయంటే, ఒక ఎంప్లాయీ తప్పు చేశాడు, ఆయనకి ఛార్జ్షీటు నేరం మోపబడింది, ఇది నిజమా అబద్ధమా తేల్చమని ఎంక్వైరీకి వస్తాయి ఒక్కోసారి. నేను చూసినప్పుడు ఆ ఏ పరిస్థితుల్లో అతను ఆ తప్పు చేశాడు, ఏ పరిస్థితుల్లో ఆ యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించి రూల్కి వ్యతిరేకంగా ఆయన చేశాడు
ఆయన చేసిన తప్పిదం ఏంటి అని ఆయన కోణంలో ఆలోచించేవాడిని. ఆయన స్థానంలో నేనుంటే ఎలా ఉంటుంది, అయ్యా నువ్వు ఎందుకు చేసావు ఈ పని, ఈ రూల్కి వ్యతిరేకం కదా అని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళ కష్టం, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఇట్లా 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 జరిగిందండి అని చెప్పేవాళ్ళు. జనరల్గా మరి యాక్సిడెంట్లు అటువంటివి జరిగినప్పుడైతే డ్రైవరు నిర్లక్ష్యం వల్ల జరిగింది అని మరి కేసులు ఫ్రేమ్ అవుతాయి. కానీ ఆ డ్రైవర్ చెప్పే వర్షం విన్న తర్వాత అసలు నిజంగా నిర్లక్ష్యానికి కారణం ఎవరు అని చూస్తే ఆయన డబుల్ డ్యూటీలు ట్రిపుల్ డ్యూటీలు బలవంతంగా ఆయన మీద వేయటం జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితులు డ్యూటీ దిగిన తర్వాత బాబు ఇంకో అతను డ్రైవర్ రాలేదు నువ్వు ఎక్కువ అని ఎక్కిస్తారు ఒక్కోసారి, అతను విల్లింగ్తోనే వెళ్తాడనుకో కానీ ఆ యొక్క బదలిక ఆయన ఒంటి మీద ఉంటుంది, ఉండి ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కోణంలో కూడా నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. జనరల్గా నువ్వు తప్పు చేసావు అనే దాని మీద వెళ్ళను, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతనికి ఎన్ని రోజులుగా లీవ్ దొరకలేదు చెప్తాడు అతను నాకు, అయ్యా నెల రోజులుగా నాకు ఆఫ్ అంటే లీవ్ దొరకలేదు, లీవ్ ఇవ్వటానికి వాళ్ళకి అవకాశం కలగలేదు, నాకు ఇవ్వాల, నాకు రెస్ట్ దొరకలేదు, డ్యూటీ వెంటనే మళ్ళీ డ్యూటీలు పడినాయి, ఇట్లా పట్టడం వల్ల నాకు మైండ్ మీద ఆ యొక్క ప్రభావం ఏర్పడింది అని చెప్తాడు. ఇవన్నీ తీసుకొచ్చేవాడిని లైన్లోకి తీసుకొచ్చి ఈ ప్రభావం ఈ ప్రభావం ఈ ప్రభావంతో అతను కాబట్టి నేరం యొక్క తీవ్రతని కొంచెం తగ్గించి అతనికి పడే శిక్షను తగ్గించడానికే నేను ఆలోచించేవాడు. ఎంక్వైరీ ఆఫీసర్గా ఇచ్చే నా రిపోర్టుల్లో అట్లాంటి రిజల్టే ఉండేది. పూర్తి నేరం వాళ్ళ మీద మోపడానికి నాకు ఇష్టమయ్యేది కాదు, ఎందుకంటే ఇట్లా కూడా ఉంది, నేరం నేరమే కానీ దాని అంత తీవ్రంగా మనం చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉండేది. అందుకే వాళ్ళు అంటారు మీరు ఎదుటి మనిషి కష్టాన్ని ఆలోచించే మనిషే కదా, మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నారు దేవుడు అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ యొక్క దర్శనానికి ఎక్స్ప్లెనేషన్ నేను రాసుకున్నాను. ఈ దర్శనం ద్వారా ఎదుటివారి కష్టాన్ని ఆలోచించమని, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు ఏమాత్రం చేయవద్దని, ఎదుటివారి దాహం గురించి వారి అవసరతల గురించి ఆలోచించమని దేవుడు నాకు బోధించినట్లు గ్రహించాను. ఈ క్వాలిటీస్ దేవుడి దయ వల్ల ఇవి ఇచ్చాడు దేవుడు, కానీ ఈ దర్శనం నా గురించి కాదు అని నాకు అర్థమైంది. అనేక మందికి చెప్పాలి, ఇదిగో దేవుడు ఈ మాటలు చెప్పదలుచుకున్నాడు, మన యొక్క ప్రవర్తన ఇలా ఉండాలి, ఎదుటి మనిషికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకూడదు, నా గురించి కాదు, ఇదిగో నీకు చూపిస్తున్నా, నువ్వు చెప్పాలి అందరికీ. మరి ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇదిగో నిన్ను ఏర్పరచుకున్నాను అబ్బాయి, నేను ఏదైనా చెప్పాలంటే నీకు చెప్తా, నువ్వు చెప్పాలి అందరికీ, నీలో లోపం ఉందని కాదు కానీ నాకు నచ్చిన ప్రవర్తన ఇది, అది నీకు చెబుతున్నా అన్నాడు. అంటే అర్థమేంటి, నేను అది తెలుసుకుని జనం అందరికీ చెప్పాలన్నమాట, ఇదిగో నా దర్శనంలో దేవుడు ఎలా చూపించాడు. క్రైస్తవులే కానీ ఇంకొకరే కానీ వారు నడవలసినటువంటి దారి ఇగో ఇది దేవుడు చెప్తున్నాడు, ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకోమని, ఎదుటివారికి ఇబ్బంది కలగజేయొద్దని దేవుడు చెప్తా ఉన్నాడు అని చెప్పటం కోసం నాకు ఈ దర్శనం చూపించాడు. ఇదే కోవలో కొన్ని దర్శనాలు ఉన్నాయి, అందుకనే అన్నీ చదివేసి దాని మీద ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళదలుచుకున్నాం. ఇంకొక దర్శనం 39:40 ఉంది. ఈ 40 దర్శనం ఎన్ని రోజుల తర్వాత వచ్చింది అంటే 39వ దర్శనం మే నెలలో వస్తే ఇది జూన్లోనే వచ్చేసింది. జూన్ ఇక ఎంత లేదు, ఆ 20 రోజులు తేడాలని వచ్చింది. అది 19వ తారీఖు, ఇది 9వ తారీఖు. తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక ఆవుదోడ నా మంచం దగ్గరకు వచ్చి దాని మెడను నా ఎదురుము కాంచి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంది. ఒక ఆవుదోడ వచ్చింది, నా మంచం నేను పడుకుని ఉన్నాను, మడత మంచమే పడుకున్నాను నేను, వచ్చి నా మంచం దగ్గరకు వచ్చి దాని మెడను నా ఎదురుము కాంచి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంది. నేను కూడా దాని తలను నా హృదయానికి హత్తుకుంటున్నా. ఆవులు వచ్చినప్పుడు జనరల్గా అట్లా హత్తుకుంటాం కదా, ప్రేమని చూపిస్తాం, దాని గంగడోలు సవర్తిస్తాం చేస్తున్నా. ఇంకా ప్రేమ కావాలి అన్నట్లు అది నన్ను అదుగుతున్నది. ఇక వెళ్ళట్లా ఒకటికి ఇట్లా తోసినా వెళ్ళట్లా, నాకు ఇంకా ప్రేమ కావాలి అబ్బాయి, నీ ప్రేమ కావాలి, నువ్వు సవర్తీయాలి అన్నట్టు అది ఇంకా ప్రేమ కావాలన్నట్లు అది నన్ను అదుపుచున్నది. సరే సరే, నీ కాళ్ళతో మంచం మీదకి ఎక్కకు, నేను నిన్ను ప్రేమగా హత్తుకుంటున్నాను కదా అంటున్నాను. ఇంతలో మెలకు వచ్చేసింది. ఇక నేనేమన్నా అంటే అది ఎట్లా ఉందని దాని పొజిషను, దానికి ఇంకా ప్రేమ కావాలని దాని ముందు కాళ్ళు నా మంచం మీద ఇచ్చేటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక అన్న సరే నేను చూపిస్తున్నాను ప్రేమ చూపిస్తాము, నీ కాళ్ళు తీసుకొచ్చి నా మీద పెట్టవాగా తల్లి అన్నట్టు ఆవుని మరి ప్రేమగా హత్తుకుంటున్నా వెనుక వచ్చి. ఏంటంటే దీంట్లో విశేషం ఏముంది అని అంటే ప్రేమ
ప్రేమ, ప్రేమలో ఎంత అర్థం ఉందంటే ఇంత అంతా కాదు. బైబిల్ గ్రంథం అంతా ప్రేమ మీద నిలబడి ఉంది. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు అంతా ప్రేమ మీదే, ప్రేమ మీదే తన యొక్క మార్గాన్ని చూపించాడు. ప్రేమే ప్రేమే ప్రేమే. మనుషులు ఎడల, జంతువులు ఎడల, అన్నిటి ఎడల ప్రేమ. ఈ ప్రేమ జంతువులు ఎడల మనం చూపిస్తున్నామా? సరే, నాకు సహజంగా ఉన్నా కూడా నేను చూపిస్తూ ఉంటాను, కానీ నా గురించి కాదు ఈ దర్శనం. అందరూ అలా చూపిస్తున్నారా? ఇదిగో నీకు చెప్తున్నాను అబ్బాయి, నువ్వు అందరికీ చెప్పు, నాకు ఇట్లా ఉంటే ఇష్టం. ఊరికి నేను మనుషులే కాదు, జంతువులు కూడా నా సృష్టిలో భాగమే, వాళ్ళకి ప్రేమ ఎవరిస్తారు? నిన్ను ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, అన్నిటినీ అనుభవించేట్టుగా చేసి, ఇంత జ్ఞానం ఇచ్చి, ప్రేమ చూపించగలిగే ఆ యొక్క విధానం అంతా నీకు చెప్పిన తర్వాత నువ్వు చూపించకపోతే ఎవరు చూపిస్తారు దాని మీద ప్రేమ? ఇంకో ఆవుకి ఇంకో ఆవు వచ్చి ప్రేమ చూపిస్తుందా? నువ్వే చూపించాలి, నిన్ను పెట్టింది ఎందుకు ఇది చూపించటానికి. కాబట్టి నువ్వు అది చూపించావు. మనిషికి ఇన్ని ఇచ్చింది, నువ్వు ఊరికినే కాదు ఇన్ని ఇచ్చింది, నువ్వు చూపించాలి ఇవన్నీ, మనుషులు ఏడలా జంతువులు ఏడలా అని. ఇది అంటే క్యారెక్టర్, ప్రవర్తన. దేవుడికి ఇది ఇష్టము, ఇది నువ్వు చెప్పాలి. ఇదిగో నాకు ఎలా చూపించాడు దేవుడికి ఇది ఇష్టము అని చెప్పి ఎదుటి మనిషికి బాధ కలిగించకూడదు, ఒకటి. నెక్స్ట్, ఇదిగో జంతువులు ఎడల ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. కుమ్మరించ అబ్బాయి, నీ గారు పోయేది ఏమైనా ఉందా ప్రేమ చూపిస్తే? దేవుడికి ఇష్టం అది, దేవుడికి ఇష్టమైన పని చేయి అని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా రెండు దర్శనాలు దీని మీదే ఉన్నాయి, 42, 44. తర్వాత ఎపిసోడ్లో దానికి వెళ్తాను. ఇప్పటికి 96వ ఎపిసోడు ముగిస్తూ ఉన్నా. ఆ తర్వాత దాంట్లో మరి 97 మిగతా రెండు దర్శనాలు కూడా చెప్పి అన్నిటికి కలిపి ఒకటే ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. 4 దర్శనాల గురించి, ఈ క్యారెక్టర్ మీద దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ దర్శనాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఒకదాని మీద చెప్పదలుచుకున్నా. కాబట్టి 96వ ఎపిసోడు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభు, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అంతే. మీ నామంలో ప్రభువా, నేను ఇక్కడ నన్ను నిలవగట్టడం అనేది మీరే చేశారు. మీ నామంలో చెప్పిన ప్రతి మాట మీరే నా నోటి ద్వారా పలికించారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి దీన్ని గ్రహించి వారి జీవితాల్లో ప్రభువ అది అనుసరిస్తూ అనేక మందికి దాన్ని ప్రభువ అనుసరించేటట్టు చేయటానికి మీరు ప్రేరేపణించి నడిపిస్తున్నందుకు వందనా స్తోత్రాలు తాడు. ఈ యొక్క పరిచర్యని, ఈ యొక్క ప్రసారాలు వీక్షిస్తున్న బిడ్డలు, ప్రసారం చేస్తున్నటువంటి టీవీ యాజమాన్యం, అలాగే నన్ను నా పరిచర్యను కూడా నిరంతరము ప్రభు మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మహిమగలత ప్రభావాలు మీరు పొందుకోవాలి. మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. అందరూ